హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడైతే పాడేయడానికి రెడీ అవ్వాను అనమాట. ఎందుకనేసి అంటే నేను మాటి మాటికి వీడియోస్లో హెల్త్ బాగోలేదంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హెడేక్ అనమాట. ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ పాటు నేను స్పెట్స్ వాడేదాన్ని హెడేక్ కోసం అనేసి. సో అది తగ్గిన తర్వాత మానేశాను. 3 ఇయర్స్ అవుతుంది స్పెట్స్ పెట్టుకోవడం మానేసి. అనిపిస్తుంది ఏంటంటే మళ్ళీ స్టార్ట్ అయిందేమో అని అనిపిస్తుంది అనమాట. కానీ ఇంతకుముందు వాడాను కాబట్టి మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఏమో రిపీట్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేనైతే వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే పాడేలు వెళ్ళిపోదాం. నేను వీడియో అయితే ఫుల్గా చూడండి, స్పెట్స్ పడుతుందా లేదా అనేది కూడా మొత్తం డీటెయిల్డ్గా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. స్పెట్స్ పడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా నేను చేపించుకోవడానికే ట్రై చేస్తాను. ఓకేనండి, ఇంకా లాస్ట్కి అయితే ఈరోజు స్కూల్స్ ఎలా అని చెప్పి లాస్ట్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. మాతో పాటు పాడేరు అయితే వచ్చేసాము. సో షాప్ దగ్గరకు అయితే వచ్చేసాం అనమాట. షాప్ అయితే ఇదేనండి. షాప్కి అయితే వచ్చాము. ఇక్కడైతే డాక్టర్ ఉన్నారు, నేను మేనేజర్ కూడా ఉన్నారు. వాళ్ళు అయితే కనుక్కున్నాం అంటే ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళని అయితే అడిగేసి. వెల్కమ్ టు విశాఖ ఆఫీస్ అండి, నేను విశాఖ ఆఫీస్ మేనేజర్ని. కన్సల్ట్ ఆఫీస్ పెట్టిస్తున్నారు సార్, మాట్లాడుతున్నాను. ఫ్రెండ్ షాప్ అయితే ఇదేనమాట, కింద బజార్ దగ్గర ఏఎన్ఎం ట్రైనింగ్ సెంటర్ చుట్టుపుట్ట అనమాట. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది షాప్, అయితే పైన ఉంటుంది. విశాఖ ఐ ప్లస్ అనమాట షాప్ పేరు వచ్చేసి. సో మెయిన్ రోడ్ ఇలా వెళ్తేనే మనకు ఎవరికైనా కనిపిస్తుంది, రోడ్ పక్కనే ఉంది కాబట్టి. సో షాప్ అయితే ఇది, ఎవరికైనా ఏ అవసరమైన ఐకి సంబంధించి, కలర్ సంబంధించి, హెడేక్, సైట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఇక్కడికి రావచ్చు. ఓకే అండి, డాక్టర్తో అయితే మాట్లాడదాం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మనకి అంతగా తెలియదు కాబట్టి వాళ్ళని అయితే పూర్తిగా అడిగి తెలుసుకుందాం. నా పేరు రాజేష్ కుమార్ అండి. సో నేను ఇక్కడ ఈ క్లినిక్లో కన్సల్టెంట్ ఆప్టోమెట్రిస్ట్ అవుతుంది. సో బిఎస్సీ ఆప్టోమెట్రీ. వైజాగ్లో ఏదైతే టాప్ మోస్ట్ 3లో ఉంటాయో, సంకట ఫౌండేషన్, విశాఖ హాస్పిటల్, సో వీటిలో కూడా నేను వర్క్ చేసి వచ్చాను. సో అంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ విశాఖ ఐ ప్లస్ ఆప్టికల్ స్టోరూమ్ కాలేజ్లో కన్సల్టెంట్ ఆప్టోమెట్రిస్ట్ పనిచేస్తాను. సో ఏదైతే కలతల గురించి వస్తారో వాళ్ళకి నేనే టెస్ట్ చేస్తుంటాను. సో క్వాలిఫైడ్ బీసీ ఆప్టోమెట్రిస్ట్. సో సంచీవన్ యూనివర్సిటీలోనే నా డిగ్రీ అయింది. సో ఏదైతే తలుపుకాని వస్తారో, సైట్ గురించి వస్తారో, వాళ్ళందరికీ చెక్ చేస్తాను. ఫ్రెండ్స్, నాకైతే చెక్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో మా ఆయనకు వచ్చేసి నేను చెప్తున్నాను ఫుల్గా వీడియో తీయమనేసి. ఫస్ట్ ఐస్, అదే కళ్ళు చెక్ చేస్తారు కదా, ఎలా ఉంది ఏంటి అనేసి అదైతే చెక్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి నంబర్స్ అవి చూపించి, అంటే నాకు ఎలా తెలుసా అంటే చెప్పాను కదా ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ పాటు నేను వాడాను అనేసి కొంచెం ఐడియా ఉందనమాట ఎలా చెక్ చేస్తారు ఏంటి అనేసి. ఇక్కడ మనకు అనుకూలంగా ఉన్నది ఏంటి అనేసి అంటే, ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో అత్యధికమైన సమగ్రమైన 11 రకాల ఉచిత కంటి పరీక్షలు అయితే హై క్వాలిఫైడ్ ఆప్టోమెట్రిస్ట్తో ఫ్రీగా కంటి పరీక్షలు అయితే నిర్వహిస్తారండి. ఇలాంటి కంటి పరీక్షలు అంటే సైట్ ఉన్న వాళ్ళకి వచ్చేసి దూరం చూపు, దగ్గర చూపు, చతుర్వం ఇలాంటివి అనమాట. ఇంకా దేనికోసం అనేసి అంటే తలనొప్పికి, మెల్లకని ఉన్న వాళ్ళకి, కంటి శుక్లం అంటే కంటి నుండి ఆస్తమానం వాటర్లా వస్తుంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి అయితే చూస్తారనమాట. అండ్ కాంటాక్ట్ లెన్స్ ఎవరికైనా చాలా పర్పస్ల మీద కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇక్కడ కాంటాక్ట్ లెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా కళ్ళద్దాలకు వచ్చేసి సింగిల్ విజన్ లెన్స్, బైఫోకల్ లెన్స్, ప్రోగ్రెసివ్ లెన్స్, కాంటాక్ట్ లెన్స్ ఇలాంటివి అనమాట. ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అని చెప్పాను కదా, ఆ బ్రాండ్స్లోని వచ్చేసి నోవా ఇంటర్నేషనల్ బ్రాండ్, బ్లూ మ్యాక్స్ లెన్స్, రోడెన్స్టాక్ జర్మనీ లెన్స్, ఓయా జపాన్ టెక్నాలజీ లెన్స్, క్రిజిల్ బ్రాండెడ్ లెన్స్, యాజ్ కంపెనీ లెన్స్, విశాఖ ఐ ప్లస్, ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అమ్మ, ఇంత పెద్ద పెద్ద బ్రాండ్స్ అంటే మళ్ళీ రేట్లు ఎంతో ఉంటుంది అని అనుకోవద్దు. మన బడ్జెట్కి తగ్గట్టు ఇప్పుడు మనకి ఒక 3000-4000 మనం పెట్టుకోగలం దీనికోసం అని అనుకుంటే ఆ రేట్లోనే చూపిస్తారు, ఆ రేట్లోనే మంచి కలర్దాలు చూపిస్తారు. లేదు మాకు ఇంకా కొంచెం రేట్ అయినది, కాస్ట్లీది కావాలనుకుంటే ఆ కాస్ట్కి తగ్గట్టు చూపిస్తారనమాట. మన బడ్జెట్ ఎంత ఉంది అనేది వాళ్ళు కనుక్కొని అయితే ఆ బడ్జెట్కి తగ్గట్లోనే మంచివి అయితే చూపిస్తారు. నేను వచ్చేసి ఇంకా చెక్ చేయించుకున్నాను అనమాట, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. మన కంట్లోకి మన కంట్లో పవర్ ఎంత ఉన్నది అనేది ఇది దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఈ మిషన్ ద్వారా ఎయిర్ అంటారు, ఆటో రిఫ్లెక్షన్ మ్యాటర్ మ్యాటర్ అంటారు. సో దీని వల్ల మన కంట్లో ఎంత పవర్ ఉంది అనేది తెలుసుకోవచ్చు. సో ఇది వచ్చేసి తలదల పవర్ ఎంత ఉంది. సో కళ్ళద్దాల పవర్ ఎంత ఉంది అనేది కూడా దీని ద్వారా మనం చేస్తాం. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తోని చేసినటువంటి మిషన్స్ ఇవి. సో ఇవి కూడా మన స్టోర్లో అందుబాటులో ఉంటాయి, మన క్లినిక్లో ఉంటాయి.
ఇది వచ్చేసి మనకి గ్లాసెస్ ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా సరే, సో అది కూడా ఎక్విప్డ్ మంచి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది గ్లాసెస్, మన దగ్గర గ్లాసెస్ అయితే సో పవర్ ఉన్న వాళ్ళకి, తలనొప్పి ఉన్న వాళ్ళకి, లేకపోతే దగ్గర చూపు సో 40 ఇయర్స్ దాటిన తర్వాత చత్వారం అనేది వస్తుంటుంది, సో అలాంటి వాళ్ళకి సో గ్లాసెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు హై పవర్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ లెన్స్ కూడా మన దగ్గర దొరుకుతుంటుంది. అలాగే సిస్టమ్లు వర్క్ చేస్తుంటాయి, సో అదే పనిగా అంటే వాళ్ళ డ్యూటీ అది. సో 8 అవర్స్ 10 అవర్స్ అలా చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా సిస్టమ్కి వాడే గ్లాసెస్ కూడా మన దగ్గర దొరుకుతాయి. ఫ్రెష్ చూసారు కదా, కావాల్సినవన్నీ కూడా ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి అనమాట. అండ్ ఇలాంటి బ్రాంచ్లు ఇక్కడ మా ఏజెన్సీలోనే 2 ఉన్నాయంట, ఒకటి చిన్నపల్లి అండ్ ఒకటి ఇక్కడ పాడేరు మెయిన్ రోడ్ అనమాట. ప్రెజెంట్ అయితే అదే షాప్ లో ఏమేమి లెన్సెస్ ఉన్నాయి, ఏమేమి పని వస్తుంది, ఏ బ్రాంచ్ ఉన్నాయి అవన్నీ కూడా అతను అలాగే తెలుసుకుంటాం. ఓకే, మనకైతే స్టార్టింగ్ మేడం మనకు ఇంటర్నేషనల్ లెన్సెస్ ఉంటాయి అనమాట, ఇంటర్నేషనల్ బ్రాండ్ లెన్సెస్. సో ఇది బ్రాండెడ్, ఇది మన ఇండియాలోనే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా సరే ఈ బ్రాండెడ్ లెన్సెస్ అనేవి దొరుకుతాయి. సో ఫస్ట్ వచ్చేసి నోవా దాంట్లో విజన్ ఆర్ఎస్ ల్యాబ్ లోని మనకి దొరుకుతాయి, బ్లూ మ్యాక్స్ దొరుకుతుంది ఎందుకు అని చెప్పాను కదా. సో ఈ రోజుల్లో ఫోన్ ఎక్కువ లేకపోతే సిస్టమ్ వాడే వాళ్ళకి ఎక్కువ బ్లూ మ్యాక్స్ అనేది వాడాలి. ఈ బ్లూ ఫిల్టర్ వలన బ్లూ లైట్ కానీ అల్ట్రావైలెట్ రేస్ కానీ దానికి ప్రొటెక్షన్ దొరుకుతుంది, బ్లూ రేస్ దొరుకుతాయి. సో జర్మన్ కంపెనీ కూడా దొరుకుతుంది, రొడెన్ స్టాక్ అని మనకు లెన్సెస్ వస్తాయి. ఇది జర్మన్లో ఉంటాయి. నెక్స్ట్ జపాన్ లెన్సెస్, ఓయా లెన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా క్రిజల్ లెన్సెస్ ఉంటాయి, చూపించండి. క్రిజల్ కూడా ఉంటుంది. సో క్రిజల్ కూడా ఉంటుంది. సో క్రిజల్ లెన్సెస్ అనేది కూడా మనకి బ్రాండెడ్ గా దొరుకుతాయి. ఓకే, అలాగే మన లోకల్ అదే మన ఇండియా బ్రాండెడ్ యాస్ లెన్సెస్ కూడా ఇక్కడ అందుబాటులోకి అందరికి, అంటే సామాన్యుల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండే లెన్సెస్ కూడా ఉంటాయి. సో తక్కువ ధరలు కూడా, ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కూడా కూడా ఈ బ్రాండెడ్ లెన్సెస్ కాకుండా మన లోకల్ బ్రాండ్ అయితే ఉంటుందో అది కూడా దొరుకుతుంది. చూసారు కదా, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా ఈ షాప్ లో ఉన్నాయి. సో మీకు ఏ రేట్ లో కావాలి, మీకు మీ స్తోమత ఎంత, మీరు ఎంత అయితే పెట్టుకోగలరు అంతవరకు 100,000 రూపాయల వరకు కూడా ఉందంట. మనకి మన బడ్జెట్ లో ఉన్నంత నుండి 100,000 రూపాయల వరకు మీకు ఏ బడ్జెట్ కావాలన్నా, ఏ బ్రాండ్ కావాలన్నా, ఏ కంపెనీ కావాలన్నా, మీరు ఏ ప్రాబ్లం కైనా, హెడేక్ కానీ, సైట్ కానీ, ఇలాంటి ఏ ప్రాబ్లం కైనా మంచి సొల్యూషన్ అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు మన ఏజెన్సీ ఏరియాలో బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ నేను కూడా వీళ్ళ దగ్గర తీసుకొని వాడిన తర్వాత కూడా మీకు రివ్యూ అయితే ఇస్తాను. ఓకేనండి. నెక్స్ట్ మేడం, ఇక్కడ గ్లాసెస్ లో కూడా టైప్స్ ఉంటాయి. సింగిల్ విజన్ అంటే దూరం ఒకటే చూసే వాళ్ళకి ఉంటుంది, సింగిల్ విజన్ ఉంటుంది, బైపో అంటే దూరానికి దగ్గరికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకేంటంటే ప్రొగ్రెసివ్ లెన్సెస్, దూరానికి మధ్య దూరానికి దగ్గరికి ప్రొగ్రెసివ్ లెన్సెస్ కూడా దొరుకుతాయి మన దగ్గర. నెక్స్ట్ ఇంకేంటంటే ఇంటర్నేషనల్ కాంటాక్ట్ లెన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో హై పవర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కాంటాక్ట్ లెన్స్ కూడా మేము ఇస్తాము, ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు ఫేషియల్ అపీరియన్స్ కోసం లేకపోతే కాస్మెటికల్ పర్పస్ కోసం మన దగ్గర కలర్ కాంటాక్ట్ లెన్స్ కూడా ఉంటాయి. సో ఇది కూడా దొరుకుతాయి. ఇంకేంటంటే ఆఫర్స్ వచ్చేసరికి కాంటాక్ట్ లెన్సెస్ లో హై పవర్ ఉన్న వాళ్ళకి 1 మంత్ మాత్రం ఫ్రీ వేస్తుంది. సో సొల్యూషన్ మాత్రం కొనుక్కోవాలి, లెన్సెస్ 1 మంత్ సరిపడా అవి అయితే మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే సో ఫస్ట్ బ్లూ లెన్స్ కొన్న వాళ్ళకి సెకండ్ సారి వచ్చినప్పుడు ఫ్రేమ్స్ ఫ్రీ, ఇలాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకసారి వచ్చిన వాళ్ళకి ఫ్రేమ్ లో కూడా మాకు డిస్కౌంట్ ఉంటుంది. సో ప్రొగ్రెసివ్ లెన్సెస్, ఇలాంటి బ్రాండెడ్ లెన్సెస్ కొన్న వాళ్ళకి సన్ గ్లాసెస్ ఉన్నాయి, పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ ఉన్నాయి, వీటిలో కూడా మేము 50% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. సో విన్నారు కదా, మీకు ఏం కావాలన్నా డైరెక్ట్ ఆలోచించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీరు కావాల్సింది అండ్ మీరు ఏమైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఎగ్జాక్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఏదైతే కరెక్ట్ సెట్ అవుతారో వాళ్ళే ఫిక్స్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఆఫర్స్ కూడా పెట్టారండి, ఆఫర్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా షాప్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి ప్రోగ్రెసివ్ కళ్ళద్దాలు 3,500 రూపాయల కన్నా ఎక్కువ కాస్ట్ కొన్న వాళ్ళకి 3D సన్ గ్లాసెస్ 50% ఆఫ్ తో ఇస్తారండి. అండ్ ఫస్ట్ టైం కళ్ళద్దాలు కొన్న వాళ్ళకి వచ్చేసి 50% ఆఫ్ తో ఫ్రేమ్ ఫ్రీ ఇస్తారనమాట. ఇంకా అదే కాకుండా పాత ఫ్రేమ్ ఉండి కొత్త అద్దాలు కట్టించుకునే వాళ్ళకి ఫ్రేమ్ ఫ్రీగా ఇస్తారనమాట. ఇంకా అదే కాదండి, హై పవర్ ఉన్న వాళ్ళకి 1 మంత్ కాంటాక్ట్ లెన్స్ ట్రయల్ ఫ్రీ అనమాట. ఇంకా నాకైతే ఏది సెట్ అవుద్దా అని మా ఆయన అడుగుతున్నాను ఒక్కొక్కటిగా చూసి. నాకు ఏది నచ్చిందో మీరు కామెంట్ చేయండి, నాకు వచ్చేసి ఇదే నచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా ఉన్నాయి, ఇంతకుముందు నేను వాడిన టైప్ లాంటివి అడిగాను కానీ ప్రెజెంట్ అవి అయిపోయాయంట. సో అందుకోసమని నాకు ఇప్పుడు అవసరం కదా అనేసి అర్జెంటుగా అయితే తీసుకుంటున్నాను. నాకు ఎందుకో ముందు పెట్టుకున్నదే బాగుంది అని అనిపించింది. ఇంకా చూస్తున్నాను ఏది బాగుంటుందా ఏది బాగుంటుందా అనేసి. మీకు ఏం నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ఏదైతే అయిందా అనేసి నేను పట్టుకొని ఉన్నాను కదా, నాకు అదే నచ్చింది. ఎందుకో ఇంకా అదే ఫిక్స్ అయిపోయాను అనమాట. అది ఫిక్స్ అయిపోయి ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను సేమ్ అదే ఇది కావాలి అనేసి. ఇంకా ఈరోజు చూపించుకొని ఈరోజు ఆర్డర్ పెట్టుకుంటే మనకి రేపటి కల్లా ఇచ్చేస్తారనమాట, 1 డేలో డెలివరీ అయిపోతుంది. ఇంకా స్పెట్స్తో ఎలా ఉన్నానో కొంచెం కామెంట్ చేసేసి వీడియోని వస్తే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.